हाय माय डियर सब्सक्राइबर्स वेलकम टू हासनीस क्रिएशंस ई रोजु ओक मंची करीनी इंट्रोड्यूस चेस्तुन्नानु चपाती लोकी बटर नान लोकी नान्स लोकी चाला बागुंटुंदी एप्पुडु मनं चेसुकुने आ करीस अंटे आलू करी टमाटा काजू अलांटिदि काकुंडा इला ईसारी सोया काजू करीनी ट्राई चेयंडी चाला बागुंटुंदी हाई प्रोटीन करी टेस्ट बागुंटुंदी अंड आल्सो हेल्दी कूडा చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు సో ఇంకెందుకు లేట్ కర్రీని ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను 1 కప్పు సోయా చంక్స్ని బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్నాక వాటర్ అంతా ప్రెస్ చేసుకొని ఒక 1 కప్పు ఇలా రెడీగా ఉంచుకోండి ఇప్పుడు కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కావాలి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొత్తిమీర కొద్దిగా కొద్దిగా salt ఆలు ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఉంచుకోండి బాయిల్ చేశాక ఇలా ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఉంచుకోండి కొద్దిగా ఆనియన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా కావాలి కొద్దిగా కాజు ఒక 1/2 కప్ కాజుని యాడ్ చేస్తున్నాను కొద్దిగా టమాటా పేస్ట్ కావాలి ఇక్కడ నేను 3 టమాటాస్ ని తీసుకున్నాను సో ఇంగ్రీడియన్స్ చూసారు కదా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు దీనిలో ఒక స్టవ్ మీద ఒక pan పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా pan హీట్ అవుతుంది కదా కొద్దిగా pan హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ విధంగా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆనియన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోండి ఇది పచ్చివాసన అంతా పోయే వరకు ఆనియన్ బాగా మగ్గాలి కదా ఈ పేస్ట్ బాగా మగ్గి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి కొద్దిగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి యాడ్ చేసుకోండి ఇది కూడా పేస్ట్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక పచ్చివాసన పోయాక ఒక 1 కప్ టమాటా పేస్ట్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను 3 టమాటాస్ తీసుకున్నాను బాగా మిక్స్ చేసుకోండి అంతా మిక్స్ అవ్వాలి కదా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యాక బాయిల్ చేసుకొని ఉంచుకున్న స్మాష్ చేసిన ఆలు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకోండి మీకు నచ్చితే ఇలా స్మాష్ చేసుకునే కాదు బాయిల్ చేసుకున్న సిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా బాగా మిక్స్ అవ్వాలి అంతా కొద్దిగా అంతా మిక్స్ అయ్యాక ఒక 2 టు 5 మినిట్స్ మూత పెట్టుకోండి ఒక 2 టు 5 మినిట్స్ మూత పెడితే అంతా ఉడుకుతుంది అంతా చక్కగా కుక్ అవుతుంది కొద్దిగా ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు కొద్దిగా దీంట్లో 1/2 కప్పు కాజుని యాడ్ చేసుకోండి సరిపడా కాజుని ఇలా ఈ విధంగా కాజు కూడా యాడ్ చేసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి అంత కలిసేలాగా అంత కలుపుకున్నాక దీంట్లో కొద్దిగా salt యాడ్ చేసుకోండి ఒక 1 స్పూన్ ఇప్పుడు దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇలా ఈ విధంగా మీకు నచ్చిన స్పైసెస్ అన్ని యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోండి మీకు నచ్చితే జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయటం లేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక ఒక 1 కప్ సోయా చంక్స్ ఉంటాయి కదా బాయిల్ చేసుకొని ఉంచుకున్నాయి అవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా కొద్దిగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను కొద్దిగా గ్రేవీ లాగా కావాలి కదా గ్రేవీ లాగా రావాలి కదా సో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక అంత కలుపుకొని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి అంతేనండి సోయా చంక్స్ సోయా కాజు కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి చపాతీలోకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.